ఇప్పుడు మీ ఏజ్ చాలా తక్కువ ఏజ్, చిన్న ఏజ్. మీ నాన్నగారు దాదాపుగా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినందుకు వాళ్ళ కొడుకు చక్కగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 67 కంపెనీలు పెట్టుకున్నాడు. దాదాపు 100 కోట్ల దాకా సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీకు ఇంకా చాలా వయసు ఉంది కదా, మీరు ఒకవేళ ఆయన 67 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టినందుకు, మీ నాన్నగారు 15 సంవత్సరాలు చేశారు, మీరు దాదాపుగా 200 కంపెనీలు పెట్టుకుని 300 కోట్లు సంపాదించుకోకుండా ఈ ఎండనక కొండనక ఈ పాదయాత్రలు ఏంటన్నా? ఇక నాకు అర్థం కాలేదు. ఎవరనేది అదేగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ జగన్ గారు పాదయాత్ర చేశారంటే ఆయన అధికారంలో లేకపోతే ఆయన జైల్లో ఉంటాడు. కాబట్టి బాబు నేను జైలుకి వెళ్ళకూడదనన్న పాదయాత్ర చేస్తాడు. వీళ్ళకి అధికారం వచ్చినా డబ్బులు సంపాదించుకోరు, లేకపోతే ఏమి బెంగళూరులో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, బొంబాయిలో ప్యాలెస్ కట్టుకోరు. మరి కట్టుకున్నాడు మీకు ఎందుకన్నా ఇంత 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 పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మీరు యువత కోసం. ఒక యువకుడుగా ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలో వెళ్ళట్లేదు, అన్ని రంగాల్లో మనం వెనకబడుతున్నాం, మనం కాదు రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి. అందుకే యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికి ఈ యువగలం పాదయాత్ర మీ లోకేష్ చేస్తున్నాడు. లోకేష్ గారి నాయకత్వం. అంతేకాదు, యువకుడుగా ఎప్పుడన్నా ఫ్రస్ట్రేట్ అవుతే వాట్సాప్ లో ఫార్వర్డ్ పెట్టినా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కేసులు పెడుతున్నారు. 2019 తర్వాత నా పైన 20 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడున్న రాజేష్ పైన కూడా నా రికార్డ్ బీట్ చేశాడు, 4 కేసులతో బీట్ చేశాడు. ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నా నేను, రేపటి నుంచి ఇంకా స్పీడ్ పెంచాలి. నేను రాజేష్ లాగా నాలాగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో, ఈ రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మారుతున్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తున్నారు. అందుకే యువగల ఒక వేదిక, యువత గలం ఈ సైకో జగన్ కి వినిపించేదానికి. సైకో పోవాలి. అందుకే ఈ యువగలం పాదయాత్ర మీ లోకేష్ చేస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.